మహిళ మా నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిరసన తెలపడానికి నిన్నంతా కూడా అందరు శ్రమించారు. ప్రతి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ఒక ప్రశాంతమైన వాతావరణం జరిగింది. ప్రజలే స్వచ్ఛందంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళు కూడా జరిగిన సంఘటన గురించి ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. నిన్న గుంటూరు పట్టణంలో మా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి భువనమంది శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు సురేష్ గారు, మా నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అక్కడ అరుండల్పేట పోలీస్ స్టేషన్లో వీళ్ళని నిర్బంధించినప్పుడు రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కావాలని ఘర్షణ పడ్డాని కోసం సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది. అసలు ఈ సంఘటన గురించి నేను నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్లో మధ్యాహ్నం 4:30-5 గంటల మధ్య సాయంత్రం ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు నాతో మాట్లాడడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను వారితో మాట్లాడితే ఈ సంఘటన గురించి వాళ్ళు వివరించారు. వాస్తవంగా అప్పటివరకు నాకు తెలియని కూడా తెలియదు, ఎందుకంటే ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జిల్లాల వారీగా సమీక్షలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. అప్పుడు భువనమంది శ్రీనివాస్ యాదవ్ గారికి ఫోన్ చేసి ఏం జరిగిందని కనుక్కుంటే పార్టీ కార్యాలయానికి వస్తున్నామండి, వచ్చినా వివరిస్తామని చెప్పారు. మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వీడియో చూపించారు, అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఏ విధంగా ఈ ప్రభుత్వం మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలతో కలుపుకొని ఆ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా మనం నిరసన తెలపడానికి ప్రశాంతమైన వాతావరణం చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని స్వయంగా నేను కూడా వీడియోలో చూశాను. కానీ ఒక వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా రాజకీయ ప్రస్థానంలో అనేక మందిని దూషించుకుంటూ మాట్లాడిన మాటలు మాత్రం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఆ వీడియో చూసిన తర్వాత మేమందరం ఒకే రూమ్లో కూర్చున్నప్పుడు నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇది చాలా అబ్జెక్షనబుల్ అండి, తప్పు ఇది, ప్రజా జీవితంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడకూడదు, ఇదేదో రాజకీయ కోణం నుంచి నేను మాట్లాడడం లేదు, నేను సమాజం తరఫున మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒకే స్టాండ్ తీసుకుంటుంది, రూల్ ఆఫ్ లా ప్రతి ఒక్కరికి సమానం, ఎన్ఫోర్స్ చేయాలి, ఇది అవసరం. దేశంలో మనం కష్టపడి మన భవిష్యత్తు మన బిడ్డల కోసం మనం ఏర్పాటు చేసుకుంటుంటే, నిర్మాణం చేసుకుంటుంటే సమాజాన్ని విచ్చలవిడిగా విభజించి అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక పౌరుడిగా నేను జిల్లా ఉన్నతాధికారులతో నేను మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పాను. నిన్న రాత్రి 11:30 వరకు కంటిన్యూస్గా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఒకటే మాట ఇచ్చా, జనసేన పార్టీ ఎప్పుడు కూడా వైలెన్స్లో పాల్గొనదు, కానీ ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, మీరు ఆయనకి కౌన్సిలింగ్ చేయండి, చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. మనం ఎటువంటి ఎగ్జాంపుల్ మనం సెట్ చేస్తాం మన బిడ్డలకి, మన భవిష్యత్తు మనం చేసే కార్యక్రమాల్లో చెప్పండి, దాని గురించి మీరు వివరించండి అన్న. కానీ పోలీసు అధికారులు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనసేన పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేశారు, జనసేన పార్టీ నాయకుల్ని ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తరలించి ఆపేశారు. సుమారు 350 మందిని ఈరోజు గుంటూరు జిల్లాలో ఆ విధంగా ఆపారు. జనసేన పార్టీ తరఫున నేను మాట ఇచ్చాను జిల్లాధికారులకు, మేము ఎటువంటి నిరసన కూడా మేము చేయం, దయచేసి మీరు ఆ వ్యక్తితో మాట్లాడి ఇటువంటి భాష
రెచ్చగొట్టే విధంగా, కావాలని సమాజంలో అలజడి సృష్టించే విధంగా మాట్లాడిన మాటల్ని విత్డ్రా చేసుకోమండి, తప్పు కదా అనే విషయం నేను చెప్పాను. ఎందుకు చేయలేపారని నేను అడుగుతున్నాను. ఇంత యంత్రాంగం, ఇంతమంది అధికారులు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎందుకు స్పందించలేదు దీని గురించి? ఎమోషనల్గా ఒక్కొక్కసారి పొరపాటున కొన్ని పదాలు దొరికితే సర్దిద్దుకుంటాం, సహజం. ఆ మాట అనడానికి ఎందుకు మీకు కష్టం? ఇంకా మరి ఇప్పుడే మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రెచ్చగొడుతున్నారు. దానికోసం కాదు నేను గుంటూరుకు వచ్చింది.